ప్రైజ్ ద లార్డ్. 65వ కీర్తన 7వ వచనం. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ఈ 65వ కీర్తన దావీదు మహారాజు రచించారు. సియోన్లో మౌనంగా ఉండడం దేవునికి స్తుతి చెల్లించుటే, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీల్ని అద్దుకొస్తారని, దేవుని స్తుతించే అనుభవం, దేవుణ్ణి ప్రార్థించే అనుభవంలో ఉన్న ఆశీర్వాదాలన్నింటినీ ఈ కీర్తనలో ఆయన తెలియచేస్తూ వచ్చారు. సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణిచేటువంటి దేవుడు మన దేవుడు. బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడు, పర్వతములు సహితం స్థిరపరచగలిగిన వాడు, దయాకిరీటాన్ని మనకు ధరింపచేసి మన జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు ఈయన అని ఈ కీర్తన ద్వారా ఆయన వివరించారు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఆయా రకాల సమస్యలు సముద్రాల్లాగా ఘోష చేస్తూ నిలబడ్డాయా? శిష్యులు ఆ రోజు ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను రేగి వాళ్ళని భయపెట్టింది. వాళ్ళు ఆ అలల చేత కొట్టబడుతూ ఎంతో భయపడుతూ భీకరమైన అరుపులతో కేకలు వేస్తూ ప్రభువా మమ్మల్ని కరుణించవా రక్షించవా అన్నప్పుడు ప్రభువు వారి మధ్యలోనికి వచ్చి ఆ తుఫానును ఆ సముద్రమును గద్దించగా నిమ్మళమైపోయింది. దేవుని మాటకు సముద్రాలు లోబడ్డాయి, దేవుని మాటకు తుఫాను లోబడింది, దేవుని మాటకు ప్రకృతి తలవంచుతుంది. మరి నీ జీవితంలో ఏదైనా శోధన ఒక సముద్రం వల్ల నేను భయపడుతుందా, ఘోష చేస్తూ ఉందా, గందరగోళం సృష్టిస్తూ ఉందా, నిన్ను భయపెడుతూ ఉందా, నిన్ను నిద్ర పట్టకుండా చేస్తూ ఉందా? అయితే ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని ఎందుకు మర్చిపోతున్నావు? ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు, విశ్వాసంతో నీ స్థితి అంతా ఆయనకు చెప్పుకున్నప్పుడు, సముద్రాలు సైతం అణిచిన దేవుడు నీ సమస్యను అణచలేడా? నీ మీద రేగుతున్న అపవాదిని అణచలేడా? జనముల అల్లరిని కూడా చల్లార్చేటువంటి దేవుడై ఉన్నాడు. క్షణములో కార్యాలు చేసే దేవుడు ఆయన. నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దిగులు పడకుండా, కృంగిపోకుండా, వేసారిపోకుండా, అలసిపోకుండా, నీ ముందుకు ఎదురైనటువంటి సమస్యను చూసి పారిపోకుండా ప్రభు మీద నువ్వు ఆధారపడితే ఆ సమస్య నిన్ను చూసి పారిపోయేలా దేవుడు చేస్తాడు. సముద్రపు ఘోషను దేవుడు అణిచివేస్తాడు. ఒకవేళ మనుషులు నీకు శత్రువులై, నీ బంధువులే నీకు శత్రువులై, నీ కుటుంబం వాళ్ళే నీకు శత్రువులై, నేను బాధపడుతున్నారేమో, కృంగిపోతున్నావేమో, ప్రభు వైపు చూడు. నీకు ఆయన సంతోషాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి, ప్రతి అల్లరినీ చల్లార్చి గొప్ప సమాధానాన్ని నీ జీవితంలో దేవుడిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా ప్రియుల జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకు వందనాలు. జీవితంలో ఏ సముద్రపు ఘోష ఎదురై వీళ్ళు సతమతమవుతున్నారో ఆ ఘోష అంతా మీరు అణిచివేయండి. తరంగముల ఘోషను అణిచివేయండి. అనారోగ్యాల ఘోష, ఆయా ఆర్థిక ఇబ్బందుల ఘోషను అణిచివేసి నెమ్మదిని సమాధానాన్ని బిడ్డలకు దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.